హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024 ప్లేఆఫ్ పాయింట్స్ టేబుల్లో అయితే ఒక పెద్ద మార్పు వచ్చిందని చెప్పొచ్చు. అది కూడా ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటాన్స్ మీద ఒక భారీ విజయం. సో గెలుపే కాదు, చాలా ఎక్కువ రన్ రేట్తో గెలిచారు. దాంతో టేబుల్ మొత్తం చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది చూసే ముందైతే ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి, అండ్ మళ్ళీ మీరు కామెంట్ చేయండి ప్లేఆఫ్కి వెళ్ళే టీమ్స్, లేకపోతే ఫైనల్లో ఈసారి ఏ టీమ్స్ ఉండేలా ఉన్నాయి వాళ్ళ ఆట తీరు ప్రకారం అనేది కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పాయింట్స్ టేబుల్ చూస్తే నెంబర్ వన్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్, 7 మ్యాచెస్ 6 విన్స్ అండ్ పాజిటివ్ రన్ రేట్తో దాదాపు ప్లేఆఫ్కు అతి దగ్గరలో ఉంది, చేరుకుంటుంది ఆల్మోస్ట్. అండ్ కోల్కతా నైట్ రైడర్స్ 6 మ్యాచెస్లో 4 గెలిచారు, పాజిటివ్ రన్ రేట్ ఉంది, టీం కూడా స్ట్రాంగ్ ఉంది, వీళ్ళు కూడా చేరుకుంటారు. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ 6 మ్యాచెస్లో 4 గెలిచారు, పాజిటివ్ రన్ రేట్ ఉంది, ఎక్కువ అవకాశాలు ఉన్నాయి చేరుకోవడానికి. అండ్ నెంబర్ 4 ఎస్ఆర్హెచ్ 6 మ్యాచ్లో 4 గెలిచింది అండ్ 0.5 అంటే పాజిటివ్ రన్ రేట్ ఉంది. ఈ 4 టీమ్స్కి అయితే చాలా మంచి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఈ టేబుల్ మీద చాలా ఎఫెక్ట్ చూపించింది. నెంబర్ 5లో లక్నో సూపర్ జెయింట్స్ నెంబర్ 5లో ఉంది, 6 మ్యాచెస్లో 3 గెలిచారు, 0.03, తక్కువ రన్ రేట్ ఉంది కానీ పాజిటివ్లోనే ఉంది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ 6కి వచ్చేసింది వెంటనే ఆ గెలుపుతోని, 7 మ్యాచెస్లో 3 గెలిచి మైనస్లోనే ఉంది, కాకపోతే చాలా తక్కువ మైనస్, 0.074. అండ్ నెంబర్ 7కు గుజరాత్ టైటన్స్ వచ్చింది. వీళ్ళు యాక్చువల్గా 6 మ్యాచెస్లో 3 గెలిచి ఉన్నారు, అండ్ నిన్న గెలిచుంటే 4 మ్యాచెస్తోని టఫ్ ఇచ్చేవారు ఎస్ఆర్హెచ్కి మొదలైన టీమ్స్కి. ఇప్పుడు వాళ్ళు 7th అండ్ నెగిటివ్ రన్ రేట్, చాలా నెగిటివ్ రన్ రేటు, -1.303. సో వీళ్ళు కోలుకోవడం చాలా కష్టం, ఇంకా బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలో ఫీల్ అవుతున్నారు. నెంబర్ 8 పంజాబ్ కింగ్స్ 6 మ్యాచెస్లో 2 గెలిచారు, -0.213. ముంబై ఇండియన్స్ 6 మ్యాచెస్లో 2, -0.234. సో వీళ్ళకు నెగిటివ్ రన్ రేట్ కాస్త తక్కువగానే ఉంది. ఒక్క మ్యాచ్ గెలిచినా ఇది మారొచ్చు మళ్ళీ పాయింట్స్ టేబుల్ అంతా. అండ్ ఆర్సీబీ అయితే ఆల్మోస్ట్ టోర్నమెంట్ నుంచి అవుట్ అయిపోయినట్లే, 7 మ్యాచెస్లో 1 గెలిచారు. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ చూస్తే ఈసారి మంచి పర్ఫార్మెన్స్తోని పాజిటివ్ రన్ రేట్తో 4th ప్లేస్లో ఉండడానికి మెయిన్ కారణం అయితే డానియల్ వెటోరి అని చెప్పొచ్చు. సైలెంట్గా హడావిడి లేకుండా పెద్ద షో చేయకుండా అతడైతే టీమును నడిపిస్తున్నాడు. ట్రావిస్ హెడ్డెన్ తీసుకురావడం, ప్యాట్ కమిన్స్ని కెప్టెన్ చేయడం, సో వీళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండ్మెంట్ ఉండడం, సో ఈ విధంగా అయితే టీమును చాలా స్ట్రాంగ్ చేశాడు. 80%లో ప్లేఆఫ్ తీసుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రజెంట్ ఉన్న పాయింట్స్ టేబుల్, అండ్ నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటన్స్కి ఇచ్చిన షాక్ను బట్టి. సో లక్నో సూపర్ జెయింట్స్ ఇంకొక మ్యాచ్ ఓడిపోయినట్లయితే 4 టీంలకు, ఈ పైన ఉన్న 4 టీంలకు చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది ప్లేఆఫ్ వెళ్ళడానికి.